న్యాయం కాదు పాపం ఆయన ఏమని అంటాం. ఆయన అంత మంచి మనిషిని అందరూ అప్రిషియేట్ చేయాల్సింది పోయింది. ఆయన మీద ఏదో దూషించడం అనే తప్పు. అన్నిటికన్నా ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి ఆయన మార్గదర్శి చీట్స్ అవి చేస్తున్నారు. గవర్నమెంట్ ఆయన లోపం చేశాడని కనుక్కోలేదు. ఒక ఎంపీ ఆయనకి అనుభవం ఎంత ఉందో నాకు తెలియదు. ఆయన ఆయన్ని బిజినెస్లో కనిపెడతాం. దాన్ని ఏం చేసింది నేరం అని 30 ఏళ్ల తర్వాత చెప్పడం అనేది నేను దాన్ని ఒప్పుకోను. అది నేరం కాదు. ఆయన చాలా మంచి మనిషి. న్యాయస్థానానికి కూడా న్యాయస్థానం అని ఉంది కానీ లా ప్రకారం కూడా న్యాయం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా జడ్జి కూడా ధర్మం ఆలోచించే జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన మీద ఒక మాట అంటాం చాలా పాపం. నాకు అందరు తెలుసు, శోభన్ బాబు తెలుసు, జయప్రత్ తెలుసు, జయసుధ, కృష్ణరాజు, రామోజీ రావు చూడండి. ఆయన పేపర్తో స్టార్ట్ చేశారు నాకు తెలిసినంతవరకు. పలు రకాల ఇండస్ట్రీలు, మార్గదర్శి కానీ, లేకపోతే షిప్ బ్రేకింగ్ ఇంజనీర్ యూనిట్ కానీ, లేకపోతే ప్రియ పికిల్స్ కానీ, కళాంజలి కానీ చాలా స్టార్ట్ చేశారు ఆయన. ఆయన చూసేది కూడా 10 మందికి మనం ఉద్యోగం కల్పించటం మనిషిగా నా లక్ష్యం అని ఆయన ఒపీనియను. ఆయన ఒకసారి నాతో అన్నారు, శ్రీనివాసరావు మనం పుడతాము, చదువుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలకు అంటాం, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం, మనం చనిపోతాం. ఇది ఇదే కదండి మనిషి జీవితం. ఇది కాకుండా మనం 10 మంది బయట వాళ్ళకి అండగా ఉండి మనం పలు ఇండస్ట్రీలు పెడితే 10 మందికి మనం జాబ్స్ ఇస్తే ఆ కుటుంబాలు బాగుంటాయి, అది చూడటం నాకు ఇష్టం అని చెప్పారు ఆయన. ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం ఆయనకు ఉంది. ఈ ఏజ్లో కూడా ఆయన కొత్త కొత్త ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఆయనలో చూసేది ఒకటే, ఎంతసేపు ఆయన ఎవరైనా ట్రబుల్ చేసేవాళ్ళు మర్చిపోయి ఎట్లా ముందుకెళ్లాలని ఆలోచిస్తారు ఆయన. ఆయన ఒకసారి మా డిపో కాలిపోయినప్పుడు ఆయన ఫోన్ చేశారు, రామోజీ గారు మీరేం బాధపడబాకండి, ఏదైనా అవసరం అయితే నేను ఉంటానన్నాడు. అట్లాంటి మనిషి ఆయనకేం అవసరం, నాకు డిపో మొత్తం కాలిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చిన స్టేజ్లో ఆయన ఫోన్ చేసి నేను అండగా ఉంటానన్నాడు. నేను అన్నాను థ్యాంక్స్ అండి, ఆ మాట చాలు అని అన్నాను. నేను ఎవరి సహకారం తీసుకోలేదు కానీ ఆ మాట అన్న ఇన్స్పిరేషన్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నాకు అసలు నా జీవితంలో చాలా గొప్ప పుణ్యమైన పని చేశాను. 20 ఏళ్ల తర్వాత కాశ్మీర్ వెళ్ళి నేను సినిమా తీశాను. అంతకుముందు ఆ చీఫ్ మినిస్టర్, జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లా గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ మీరు షూటింగ్ చేయాలని మాకు పెట్టారు. అక్కడ లోకల్ ప్రజలు మీరు ఇక్కడ షూటింగ్ చేయడానికి లేదని, ఇంక్లూడింగ్ ప్రెస్ కూడా మమ్మల్ని మీరు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ షూట్ చేస్తే మిమ్మల్ని కాల్ చేస్తారు, మీ బాడీసే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వెళ్తాయి కానీ మనుషులు వెళ్ళరన్నారు. అయినా సరే పర్లేదు, దేశం కోసం మంచి పని చేద్దామని చెప్పి మేము కాశ్మీర్లో సినిమా తీసాము. తీసినందువల్ల ఆయన మాట ఇచ్చాడు, మీ ప్రీమియర్ షోకి నేను హైదరాబాద్ వస్తాను. వచ్చారు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం వచ్చింది. అప్పుడు అద్వానీ వాజ్పేయిగా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్గా. ఆయన పార్లమెంట్లో కూడా చెప్పారు, ఇప్పుడు కాశ్మీర్లో ఫైరింగ్ జరగట్లేదు, షూటింగ్ జరగట్లేదు, పట్ట సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నారు. మా వల్ల అంత మంచి పేరు, టూరిజం పెరిగిందని ఫరూక్ అబ్దుల్లా గారు చెబుతుంటారు కాశ్మీర్కి. అంతకుమించిన తృప్తి ఇంకోటి నాకు లేదు. నేను ఒక మంచి పని చేశాను సినిమా ఇండస్ట్రీ వల్ల. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా అందులో చాలా కేర్గా ఉంటాను. డైరెక్టర్ అండ్ హీరోస్ ఆర్టిస్టులని చాలా సెలెక్టివ్గా తీసుకుంటాము. అఖిల నాగేశ్వరరావుతో సినిమా తీసాము. అది ఒక గొప్ప ఒక మహానుభావుడు ఆయన. ఆయనతో సినిమా తీసాము. తర్వాత కృష్ణరాజు గారితో తీసాము, వెల్ డిసిప్లిన్. శోభన్ బాబు గారితో తీసాము, ఆయన కూడా అట్లాంటి వాడే. మేము సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. సినిమా షూటింగ్ కాకుండా ఇవాళకి కూడా మాతో కాంటాక్ట్స్ ఉండి, మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే పిలవకపోయిన వచ్చేంత మంచి కాంటాక్ట్స్ తీసుకున్నాము. సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి మనుషులు ఉంటారు, మేము వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నాం. మేము చేసింది మేస్త్రి అనే సినిమా. చేయిపోవటానికి అనేది ఏం లేదు. మేము యాక్చువల్గా నేను అదర్ బిజినెస్లు కూడా మాకుంటాం వల్ల ఈ టైం మెయిన్ కుదరక ఈలోపు సినిమాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము, కొన్ని నెగిటివ్లు కొన్నాము, కొన్ని ఇంగ్లీష్ పిక్చర్స్ రిలీజ్ చేసాం. సినిమా ఇండస్ట్రీ ద్వారా అది నడుస్తుంది కానీ పర్సనల్గా ఉండటానికి మనం సినిమా తీయటానికి మన పర్సనల్ ప్రెజెన్స్ అవసరం. అది కొంచెం నాకు ఈ మధ్య కొంచెం టైట్ అయింది. మళ్ళీ తీస్తాను, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ తీయడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేశాను. చాలా మంచి పని వైజాగ్లో స్టూడియో కడతాం. అట్లానే విజయవాడ అన్ని చోట్ల ఇండస్ట్రీ అనేది డెవలప్ అయితే 10 మందికి పని దొరుకుతుంది. చాలా మంచి పని అది. ఎక్కడైనా హైదరాబాద్లో డెవలప్ అవ్వాలి, వైజాగ్లో అవ్వాలి, విజయవాడ అవ్వాలి, తిరుపతిలో, రాయలసీమలో, అన్ని చోట్ల అవ్వాలండి. ఇండస్ట్రీ అనేది పెడతాం మంచి పని. విడిపోవటం లేదనేది ప్రజలు నిర్ణయించాలి, మాది ఒకళ్ళు చేసేది కాదు. విడిపోవటం అనే ప్రజలు మెజారిటీ తీర్మానం, విడిపోవాలనుకుంటే విడిపోయేది, మెజారిటీ వద్దనుకుంటే ఉంటుంది. అది తప్ప ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు. అది ఏముంది సొల్యూషన్ ఏముంది దీనికి? ఆల్రెడీ మనం ఎలక్షన్లు వేయొచ్చు రాజ్యాంగం ప్రకారం. ఈ అంశం మంచిది అనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. అందులో ఏముంటుంది పెద్ద ఇదేం కాదు దానికి.